కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు చంద్రబాబు గారికి ముందుకు వస్తారంటే ఎంతమంది లోపల వస్తున్నారు చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి. కార్యకర్తలు ఏమి లేదండి, మన కార్యకర్తలు ఉత్సాహంగా చేశారండి 2019 ఎన్నికల్లో ఉత్సాహంగా చేశారు. కానీ లోకల నాయకులు చాలా ఇబ్బందులు పడతారండి, చాలా చాలా. ఇంకొక చిన్న మనవని నేను ఈ ధరలో వచ్చి కూడా ఒక చిన్న మాట అవకాశం ఇస్తే చంద్రబాబు గారు ఇవాళ మా మారుతీనగర్ నాయప్రాణ కాలనీలో అన్నదానం ఉంటామండి. ఒక్కసారి నా కోసం అవకాశం ఉంటేనే వస్తారు, తమకి అవకాశం ఉంటేనే ఒక్కసారి రాండి మా పాటకి చూడండి ఎంత అభిమానం ఉందండి. మీరంటే ఏమి అంత రెవెన్యూ శాఖ మంది చూసినప్పుడు నారా చంద్రబాబు ఉత్తరం అండి అని చెప్పి గార్డెన్స్ లో పార్టీ ఆఫీస్ పెట్టామండి. అప్పటి నుంచి కార్యకర్తలను నేను ఎంత తల్లిచ్చాను, ఎంత సేవ చేశాను నాకు తెలుసండి. ఇవాళ మాకు గుర్తింపు లేదండి, గుర్తింపు లేదు. అదే అంటే నువ్వు ఎప్పుడొచ్చా పార్టీలో కాదండి, పార్టీలో కాదండి, నిజమైన కార్యకర్త ఇక్కడ ఉంటాడండి, కార్యకర్తలే ఇక్కడ ఉంటాడు. అంతేగాని ఏదో బీటింగ్ పెట్టారు అలా కుదరదండి. పనిచేసి బీసీలు అందరూ పనిచేస్తున్నారు ఎక్కువ అండి. పార్టీ పెట్టిందే ఎన్టీ రామారావు బీసీ కోసం. ఆనాడు 82 లో 83 లో నాకు కరెక్ట్ తెలియదండి. ఆ పార్టీ పెట్టినప్పుడు కూడా ఫస్ట్ మీటింగ్ పెట్టింది నాయబ్రాహ్మణ గారు, నాకు తెలిసిన మడికి పెద్ద స్టేడియం పెట్టారని మా పెద్దలు చేతుంది అన్నానండి. ఇదేదో సత్యం మాత్రం తప్పు కాదండి, కార్యకర్తలేనండి. ఈసారి నుంచి మా చంద్రబాబు గారు బీసీలకి ఎంత ప్రాధాన్యత ఇస్తాడంటే అంత ఇస్తాడని నేను మనస్ఫూర్తి నమ్ముతున్నానండి. ఇందులో తప్పు అంటే చెప్పండి ఎవరైనా కానీ చంద్రబాబు గారు గుర్తించారండి. ఇంకొకటి అండి చిన్న మాట అండి, మా నాయబ్రాహ్మణులకి మాకు ఇచ్చిన చైర్మన్లు కానీ కతిమా ఇచ్చారండి, వాళ్ళు మమ్మల్ని ఏనాడు పట్టించుకుని పాపాను కూడా లేరండి. అదే ఏంటి ఎవరినా ఫోన్ చేస్తారండి, తర్వాత వెళ్ళారు బ్యాంకుల దగ్గరికి వెళ్తే పట్టించుకోవట్లేదండి. ఇలాంటి చాలా లోపాలు ఉన్నాయండి, మీతో ఈసారి పట్టించుకోవాలి. ఈ నాలుగేళ్ళు పట్టించుకోని ఒక్క నిమిషం సార్ మిగుస్తాను సార్, ఈసారి మీరు పట్టించుకోని బీసీ అన్ని కులాలకి, అన్ని కులాలకి ఏం కావాలి ఏందని ఈ నాలుగేళ్ళు మీరు కష్టపడి నేర్చుకొని అన్ని ఈసారి ఫస్ట్ ఎంట్రీ కావాలని చేయాలండి. మీరు చేస్తే మీ యొక్క తిరిగి నాయకులే నిరూపిద్దామండి. వాళ్ళేనండి ఎవరండి, ఎవరు మన టీడీపీ తెలుగు అన్నా తెలుగుదేశం ఇదంతా కాదంటారే తప్ప చెప్పండి. ఎవరైనా మీలో ఎవరన్నా నాయకులు ఎవరన్నా చెప్పండి. ఢిల్లీలో ఢిల్లీలో ఎవరండి తెలుగు అండి, మొత్తం దేశం చెప్పి మన ఎవరన్నా తెలుగు ఆంధ్ర ఎవరని చెప్పారండి, అన్నా ఎన్టీఆర్ అమ్మ ఎన్టీఆర్ అండి. కాబట్టి అలాంటి ఎన్టీఆర్ ఇవాళ మనం ఎంతమంది గుర్తొచ్చుకోండి, మన కార్యకర్తలు అందరూ ఢిల్లీ కోసలు కాదండి, ఢిల్లీ పునాదులు గత కదలండి. టీడీపీ కార్యకర్తలు అందరూ పని చేసిన అధికారులు అధికారులు కాదండి, మనమే అధికారులు, మనమే ఎమ్మెల్యేలు, మనమే మంత్రులు, మనమే కార్యకర్తలు, అన్ని మన పదవి చేస్తామండి. అంతేగాని ముఖ్యమంత్రి కాదని చెప్పండి, మన చంద్రబాబు గారు మనం ఎంత గౌరవించి ఎంత ముందు నిలిపితే మన ఆయన ఎంత ముందుకెళ్తా ఉంటాడు. అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క మహిళామండలి డోక్రా గ్రూప్ ఎవరన్నా కానండి, ప్రతి ఒక్క కార్యకర్త మన ఎమ్మెల్యే మన మన ఎమ్మెల్యే ఓడిపోయినా సరే మనం గౌరవిస్తాం. మనం నిన్న టీవీ సాయం రాత్రి బాగా జనంలోనే కూడా చూస్తే బోడే ప్రసాద్ గారు అంటండి నెంబర్ వన్, ప్రతి ఒక్కరు మెచ్చుకుని సోషల్ మీడియా నెంబర్ వన్ మెచ్చుకుంటారండి. బుల్లెట్ వేసుకోండి ఆయన వడ్డీ వ్యాపారం చేసుకుంటా అంటే ఆయన ఏం మాటలు రిమార్కులు లేవంట, ఆయన ప్రతి బుల్లెట్ ప్రతి సందు గొందు వీధి అందరికి తిరిగి అమ్మ నేను తప్పుని క్షమించండి నేను మీతోనే ఉంటాను, నేను టీడీపీ అభిమాన్ని నేను మీతోనే ఉంటానని చెప్తున్నానండి. అట్లానే మన ఎమ్మెల్యేలు అందరూ కూడా బాగా చేయాలండి. మా మొత్తాలు గిరి మా కష్టపడి కష్టపడి ప్రత్యేక గెలిపించుకున్నామండి, నాలుగేళ్ళు ప్రత్యక్షమే ఉన్నాయండి. అయినా మీ ఎమ్మెల్యే కాదని దేవాలయానికి నాందరూ కష్టపడ్డాడు, ప్రతి ఒక్క ముస్లిం కానీ మానేట్లు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ అందరిని కలుపుకున్నారు. కాబట్టి ఇవాళ ఆయన నాలుగు గెలిచేయగలండి ఇంకా ఎక్కువ వచ్చింది. కానీ అది అందరికి తెలిసి మనం చెప్పకూడదు. మా గల్లా చేదు కనీసం మినిమం 150 పైన మినాయించుకోవాలి. కానీ నాలుగేళ్ళు అది కూడా నైట్ అంతా హైడ్రామా జరిగింది, పేపర్లు చూసారు, మీ అందరికీ తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మా గల్లా గుంటూరుకి ఇంకా గట్టి పునాది అంతే ఉన్నది,
మబ్బాలగిరి గారు చేసుకుంటే యాక్టివ్ గా ఇంకా నెక్స్ట్ కూడా ఉంటదండి. ఈ అవకాశం నా పెద్దలు కార్యకర్తలు కాదు కాదన్నా, ఇక్కడ ఒక అన్న ఉన్నాడండి, ఈ అన్న అంత అయినా పై పంపించారండి, నేను తప్పు క్షమించండి.